హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఫేస్ ప్యాక్ని మనం తయారు చేసే ముందు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం మొహాన్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి ఇలా స్పూన్తో కానీ లేదంటే మేకప్ బ్రష్ ఉంటుంది కదా దాంతో కానీ లేకపోతే చేతులతో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఇలా మొహం మొత్తం స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఎలానే వదిలేయాలి మనం దీన్ని డైలీ నైట్ టైం అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒక వన్ వీక్ వరకు ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అంటే డైలీ లా పెట్టుకోవచ్చు టైం లేదనుకుంటే వీక్లీ త్రీ టైమ్స్ ట్రై చేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం మొహాన్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి మనం వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయకూడదు మనం ఒక కాటన్ క్లాత్ని తీసుకొని టవల్ను కానీ తీసుకొని మంచిగా ఒత్తుకోవాలి మరి తుడిచేయకూడదు మొహాన్ని ఒక గంట వరకు ఏమీ రాయొద్దు క్రీమ్స్ ఇదే ప్యాక్ని మనం హెయిర్ కూడా అప్లై చేయొచ్చు అది ఎలా అంటే మనం తలస్నానం చేసే ఒక నలభై నిమిషాల ముందు ఈ ప్యాక్ని పూర్తిగా అప్లై చేసుకోండి హెడ్ మొత్తం జుట్టు మొత్తానికి లెంత్కి మరియు స్కల్ప్కి మొత్తానికి అప్లై చేసుకొని ఒక నలభై నిమిషాలు ఉంచి ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి షాంపూ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇలా మీరు ఈ హెయిర్ ప్యాక్ని వీక్లీ త్రీ టైమ్స్ అయినా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఈ ప్యాక్ వలన మన హెయిర్ అనేది గ్రోత్ పెరగడమే కాకుండా సిల్కీగా సైనీగా అవుతుందన్నమాట చాలా మెరుస్తుంది ఇది రెగ్యులర్గా మీరు రొటీన్గా పెట్టుకుంటే ఈ హెయిర్ ప్యాక్ని చాలా చాలా బాగుంటుంది హెయిర్ అనేది చాలా హెల్తీగా తయారవుతుంది అనమాట బయటికి వెళ్ళేటప్పుడు జుట్టు చాలా మెరుస్తుంది మీరు దీన్ని వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేయండి సో మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసిన అరటిపండుని వేసుకోవాలి ఒకటి లేకపోతే రెండు బనానా అయితే సరిపోతుంది దీంట్లో యాడ్ చేసుకోవాలి పెరుగుని ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటినీ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఎలా తయారైన పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక ఈ పేస్ట్ మొత్తాన్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇంకొక ఇంగ్రీడియంట్ అదే హనీ తేనెని ఒక టేబుల్ స్పూన్ అయినా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి ఈ పేస్ట్ని మనం ఫేస్ ప్యాక్ లాగా మరియు హెయిర్ ప్యాక్ లాగా రెండింటికి మల్టీ యూజ్ చేసుకోవచ్చు అనమాట సో చాలా మందికి డౌట్స్ ఉంటాయి హనీ తెల్ల జుట్టుని చేస్తుందని అది ఏమీ కాదండి భ్రమపడొద్దు